ఐన్స్టీన్ ఒక గొప్ప మాట చెప్తాడు మైడియస్, అంటే తెలుగును పట్టుకొని పల్స్ తెలుసుకొని ఇంగ్లీష్ నేర్చుకో. నేను అంటే అయ్యాను వచ్చా ఐ. నెక్స్ట్ ఏమంటమ్మా? చాలా మందికి తెలుసు, కాకపోతే యూసేజ్ లో వాడరు. హలో ఎవరీబడీ, వెల్కమ్ టు అవర్ క్లాస్ రూమ్ ఐడియస్. ఐమ్ యువర్ మహేష్ పలవారి. మరి ఈరోజు మన క్లాస్లోకి వచ్చేకంటే ముందు, క్లాస్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు, మన డ్రైవింగ్ ఫోర్ సెంటర్స్, మన డిఎఫ్ఎస్, మన బ్యూటిఫుల్ సెంటర్స్, మన ఆసమ్ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే, ఐన్స్టీన్ ఒక గొప్ప మాట చెప్తాడు మైడియస్, ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం. ఎగ్జామ్స్ అంటే టెన్షను, ఎగ్జామ్ అంటే భయము, ఎగ్జామ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫోబియో, ఎగ్జామ్ అంటే భయంకరమైన ప్రెషర్. ఇవి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. వీళ్ళందరూ ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఐన్స్టీన్ ఒక గొప్ప మాట చెప్తాడు మైడియస్. ఏంటి సార్ అంటే, టుమారో ఐ హ్యావ్ మై ఎగ్జామ్. ఇస్ దట్ టుమారో ఐ హ్యావ్ మై ఎగ్జామ్ బట్ ఐ డోంట్ స్కాన్ బికాస్ వన్ క్వశ్చన్ పేపర్ కెన్ నాట్ డిసైడ్ మై ఎంటైర్ ఫ్యూచర్. ఒక్క క్వశ్చన్ పేపర్ నా జీవితాన్ని మార్చేంత శక్తి, అంత సామర్థ్యం, అంత కెపాసిటీ, అంత క్యాలిబర్ దానికి లేదు సార్. నేనేంటో నాకు తెలుసు, నా క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు, నా పొటెన్షియాలిటీ ఏంటో నాకు తెలుసు, నా శక్తి ఏంటో తెలుసు, నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. మనిషికి, స్టూడెంట్కి ఈ కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఇది ఉన్నప్పుడు, ఈ క్లారిటీ ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్ మిస్ అయితే ఇంకో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని దీనికోసం లైఫ్ ఫులే పరంగా పెట్టడం అవసరమే లేదని చెప్పడం, టుమారో ఐ హ్యావ్ మై ఎగ్జామ్ బట్ ఐ డోంట్ స్కేర్ బికాస్ వన్ క్వశ్చన్ పేపర్ కెన్ నాట్ డిసైడ్ మై ఎంటైర్ ఫ్యూచర్. దట్ ఈస్ టుడేస్ డ్రైవింగ్ ఫోర్ సెంటెన్స్. లెట్ అస్ గో ఫర్ టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో సి, నేను నేర్చుకోగలను, నేను మాట్లాడగలను, నేను అద్భుతం చేయగలను, నేను నిన్ను మార్చగలను, నేను మారగలను, నేను పోరాడగలను, నేను వండర్స్ క్రియేట్ చేయగలను, నేను భయంకరంగా ఇమేజ్ని సంపాదించుకోగలను, నేను నిన్ను అడగగలను, నీకు చెప్పగలను, నేను ఫేస్ చేయగలను. చూడండి, ఇలాంటి సెంటెన్స్లు, ఇలాంటి కెపాసిటీ, వీటిని ఏమంటారు అంటే కెపాసిటీస్ అంటారు మైడియస్. కెపాసిటీస్ అంటే సామర్థ్యం, దాన్ని క్యాలిబర్ అంటారు, దాన్నే పొటెన్షియాలిటీ అంటాం. అంటే శక్తి గురించి మాట్లాడతాం. ఏమంటారు సార్ అంటే, నేను చేయగలను, నేను నేర్చుకోగలను సార్, నేను అద్భుతంగా మాట్లాడగలను, నేను మీలాగా మాట్లాడగలను, నేను మీలాగా చేయగలను. అంటే చూడండి, కొన్ని స్టేట్మెంట్ మీకోసం. నేను మాట్లాడగలను, నేను మాట్లాడగలను, నేను చెయ్యగలను. ఏం చేయగలను? నేను ఏమైనా చేయగలను, నేను ఏమైనా చెయ్యగలను. వెరీ గుడ్. నేను ఏమైనా చేయగలను, నీతో పోటీ పడగలను, నీతో పోటీ పడగలను. వెరీ గుడ్. చూడండి నెక్స్ట్, మనం సాధించగలం, మనం నేర్చుకోగలం ఐడియాస్, మనం నేర్చుకోగలము. ఇలాంటి రెగ్యులర్గా వాడుతుంటాం. చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నా, తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇది కాన్సెప్ట్. ఏంటంటే తెలుగును పట్టుకొని పల్స్ తెలుసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడం. చూడండి ఒకసారి, నేను మాట్లాడగలను, నేను ఏమైనా చేయగలను, నీతో పోటీ పడగలను, మనం సాధించగలం, మనం నేర్చుకోగలం. మీరు ఈ సెంటెన్స్ బాగా గమనిస్తే, గలను, చెయ్యగలను, పోటీ పడగలను, సాధించగలము, నేర్చుకోగలం. చూడండి, అన్నిట్లో సెంటెన్స్ చివరిలో గలము, గలను, గలను ఇలాంటి పదాలు, అంటే వాక్యం చివరిలో గలను సౌండ్ వస్తే, ఈ శబ్దం కనపడితే ఇలాంటి పనులు ఏమంటాం సార్ అంటే, చెయ్యగలిగే పనులు అనొచ్చా? అవునా? అద్భుతంగా అనొచ్చు. చెయ్యగలిగే పనులు అంటే చాతనయ్యే పనులు అని చెప్పొచ్చు. ఇలాంటి పనులను ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా? చాలా సింపుల్ ఐడియాస్, ఒక్కటే అర్థం. దట్ ఈస్ కెన్. కెన్ అని వాడితే అయిపోతుంది. చూడండి, కెన్ కంటే ముందు ఏం రావాలంటే సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్, సబ్జెక్ట్ అంటే ఏంటమ్మా అంటే కర్త, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటారు. ఇంగ్లీష్లో డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటారు. నెక్స్ట్ ఏం రావాలా? వెర్బ్ రావాలా. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడగలను, నేను మాట్లాడగలను. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. లాస్ట్లో గలను అనే సౌండ్ వస్తే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, లాస్ట్లో గలను అనే సౌండ్ వస్తే కెన్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడగలను, సబ్జెక్ట్ నేను అంటే అయ్యాను వచ్చా ఐ. నెక్స్ట్ ఏమంటమ్మా? క్యాన్, ఐ కెన్. మాట్లాడరాని ఏమంటారు? మాట్లాడగలను, వెర్బ్. ఐ కెన్ స్పీక్, ఐ కెన్ స్పీక్. ఏం మాట్లాడగలవు? ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్.
నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, నేను ఇంగ్లీష్ మాట్లాడు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ సార్, నో ప్రాబ్లం. నేను మీలాగా ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లైక్ యూ సార్, నేను మీలాగా మాట్లాడను. నెక్స్ట్ చూడండి, నేను ఏమైనా చేయగలను చెప్పండి. నేను ఐ క్యాన్ చేయడాన్ని ఏమంటారు, డూ అనొచ్చా. ఐ కెన్ డూ, ఐ కెన్ డూ ఏమైనా, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనొచ్చు. ఐ కెన్ డూ ఎనీథింగ్ మై ఐడియాస్. చూడండి, నీతో పోటీ పడగలను అంటే ఎవరు, నేను. నేను చూడండి, నేను నీతో పోటీ పడగలను చెప్పండి. ఇప్పుడు నేను అంటే ఐ అనొచ్చా, దాని తర్వాత క్యాన్ పెట్టొచ్చా. చూడండి, ఐ క్యాన్ పోటీ పడడాన్ని ఏమంటారమ్మా, ఫైట్స్ అంటాం. ఐ కెన్ ఫైట్, ఐ కెన్ ఫైట్ ఎవరితో, నీతో. ఐ కెన్ ఫైట్ విత్ యూ. హలో, వాట్ యూ థింక్ అబౌట్ యువర్సెల్ఫ్? ఐ కెన్ ఫైట్ విత్ యూ, ఐ కెన్ ఫైట్ విత్ యూ, ఐ కెన్ ఛాలెంజ్ యూ, నేను నిన్ను ఛాలెంజ్ చేయగలను. ఐ కెన్ ఫైట్ విత్ యూ అనొచ్చా, మనం సాధించగలం. వీ కెన్ గెట్ ఇట్, వీ కెన్ గెట్ ఇట్, వీ కెన్ గెట్ ఇట్, లేకపోతే వీ కెన్ మేక్ ఇట్ ఇస్ పాసిబుల్, వీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్, వీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. గుడ్ మై పాయింట్. సో వీ కెన్ గెట్ ఇట్ అండ్ వీ కెన్ మనం నేర్చుకోగలం. మనం అంటే ఏమనొచ్చమ్మా, వీ అనొచ్చా. చూడండి, వీ క్యాన్ లర్న్, వీ కెన్ లర్న్, మనం నేర్చుకోగలం. వీ కెన్ లర్న్ ఇంగ్లీష్ ఇన్ 2 మంత్స్, 2 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకో. వీ కెన్ లర్న్ ఇంగ్లీష్ ఇన్ 2 మంత్స్, ఇన్ 2 మంత్స్. దాట్స్ అ సింపుల్ ఆస్పెక్ట్. చూడండి, ఇక్కడ చెయ్యగలిగే పనులు ఉంటే, అంటే ఇలాంటి కెపాసిటీస్, క్యాలిబర్స్, పొటెన్షియాలిటీ, ఇలాంటి పనులను చెప్పేటప్పుడు చెయ్యగలను, గలను, గలను, గలను అంటే లాస్ట్లో ఈ గలను సౌండింగ్ వస్తే కెన్నని ఉపయోగించండి. సబ్జెక్టు వర్బు అన్నింటిలో దాదాపు కామన్ ఉంటుంది, ఈ కెన్ ఒకటి మారుతుంటాయి. అంటే ఏంటి, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ మారుతుంటాయి. దట్స్ ద సింపుల్ ఆస్పెక్ట్. చూడండి, ఇప్పుడు నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్ అన్న, నేను ఏమైనా చేయగలను ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న, నేను నీతో పోటీ పడగలను ఐ కెన్ ఫైట్ విత్ యూ అన్న, వీ కెన్ గెట్ ఇట్ అన్న, మనం వీ కెన్ లెర్నింగ్. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇది ఒక చాప్టర్, రెండో చాప్టర్ ఏమంటాను సార్ అంటే, ఇప్పుడు దీనికి ఆపోజిట్ చేద్దాం, అంటే కొంచెం దీనికి నెగిటివ్ మాట్లాడదాం. చూడండి, నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్ అన్న, ఇప్పుడు నేనేమంటానా, నేను మాట్లాడలేను సార్. నెక్స్ట్, నేను ఏమైనా చేయగలను అంటే ఐ కెన్ డూ అన్న, నేను ఏం చేయలేను సార్. నెక్స్ట్, నేను నీతో పోటీ పడగలను, నేను నీతో పోటీ పడలేను సార్. మనం సాధించగలం, సాధించలేం సార్. మనం నేర్చుకోగలం, మనం నేర్చుకోలేం సార్. ఇది నెగిటివ్. అంటే చెయ్యగలిగే పనులు ఉన్నప్పుడు కెన్ను, చెయ్యలేని పనులు అంటే చేతగాని పనులు అనొచ్చా, చెయ్యలేని పనులు అనొచ్చు. అద్భుతంగా అనొచ్చు. మరి ఇలాంటివి చెప్పేటప్పుడు సింపుల్ మైడియర్స్, చూడండి, నాట్ పెడితే అయిపోతాడా, రైట్? ఇది మళ్ళీ చెప్తున్నా, చాలామందికి తెలుసు, కాకపోతే యూసేజ్లో వాడరు, దీన్ని రెగ్యులర్గా వాడరు. ఇక్కడ మన మిస్టేక్ అయితే తెలిసి, చాలామందికి లాంగ్వేజ్ తెలుసు మై డేస్, బట్ ఎక్కడ ప్రాబ్లమ్ సార్ అంటే, అలాగే లాంగ్వేజ్ ఒక్కటి తెలుసు బట్ దే ఓంట్ మేక్ ఇట్ ఇన్ పాసిబుల్, దే ఓంట్ మేక్ ఇట్ ఇన్ రెగ్యులర్ లైఫ్, దే ఓంట్ మేక్ ఇట్ ఇన్ ఇంప్లిమెంటేషన్, రైట్? అది ఇంప్లిమెంటేషన్లో పెట్టినప్పుడు వీ కాంట్ స్పీక్ ద పీపుల్, వీ కాంట్ స్పీక్ ద పీపుల్, వీ కాంట్ ఫేస్ ద పీపుల్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ మై డేస్. సో తెలిసిందాన్ని మీరు విరివిగా వాడుతూ ఉంటే, తెలిసిందాన్ని అద్భుతంగా మాట్లాడుతూ ఉంటే లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, లాంగ్వేజ్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పుకుంటూ చూడండి. ఇప్పుడు నేను నేర్చుకోగలను అంటే ఐ కెన్ లెర్న్ అన్న, ఐ కెన్ లెర్న్. చూడండి, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. నేను మాట్లాడలేను సార్, నాట్ పెట్టుడా, ఐ కాంట్ స్పీక్, ఐ కెనాట్ అనొచ్చు. చూడమ్మా, ఐ కెనాట్ అనొచ్చు, దీనికి షార్ట్ ఫామ్ కాంట్ అని కూడా అనొచ్చు. ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్, ఐ కాంట్ స్పీక్ లైక్ యూ సార్. నెక్స్ట్, వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయలేం. నెక్స్ట్, ఐ కెన్ ఫైట్ విత్ యూ, నేను నీతో పోటీ పడగలను అంటే ఐ కెన్ ఫైట్ విత్ యూ, నేను నీతో పోటీ పడలేను సార్, ప్లీజ్ సార్, ఐ కాంట్ ఫైట్ విత్ యూ సార్. నెక్స్ట్ చూడమ్మా, మేము ఇది సాధించగలం, వీ కెన్ గెట్ ఇట్, లైక్ సాధించలేము, వీ కాంట్ గెట్ ఇట్. చూడండి, వీ కెన్ మేక్ ఇట్ ఇస్ పాసిబుల్, కాదు, వీ కాంట్ మేక్ ఇట్ ఇస్ పాసిబుల్, ఎందుకంటే నెగిటివ్. చూడండి, మనం నేర్చుకోగలం అంటే వీ కెన్ లెర్న్ అన్న, మనం నేర్చుకోలేం సార్, వీ కాంట్ లెర్న్ సార్, వీ కాంట్ లెర్న్ సార్. దట్స్ అ సింపుల్ ఆస్పెక్ట్. ఇప్పుడు నేనేమంటాను సార్ అంటే, నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ అన్న, మాట్లాడలేను అంటే ఐ కెనాట్ అన్న. గాట్ ఇట్? ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేద్దాం.
అంటే ఇప్పుడు బలతకు మనం పాజిటివ్, మనం ఏమేమి మాట్లాడినాం, పాజిటివ్ మాట్లాడినాం, నెగిటివ్ మాట్లాడినాం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చూడాలమ్మా, క్వశ్చన్ ఎట్లా చేద్దాము? నేను నేర్చుకోగలను, నేను మాట్లాడగలను అంటే నేను మాట్లాడగలను అన్న, నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్ అన్న, మాట్లాడలేను అంటే ఐ కెనాట్ స్పీక్ అన్న, ఐ కాంట్ స్పీక్ అన్న. ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేస్తున్నా, నేను మాట్లాడగలను అనట్లే, నేను మాట్లాడగలనా సార్? సార్ హలో, నేను మాట్లాడగలనా సార్? నేను చేయగలనా సార్? నేను రాగలనా సార్? ఎస్, నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్. నేను మాట్లాడగలనా, హలో నేను మాట్లాడగలనా అంటే ఏం లేదమ్మా, ఇది ఇట్లా అది అట్లా అంటే ఏంటిడా, ఈ కెన్ ఇట్లా, ఈ సబ్జెక్ట్ ఇట్లా, మన లాస్ట్ వీడియోలో ఇట్లా చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్ అనా, నేను మాట్లాడగలనా, కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ లైక్ యూ సార్, నేను ఇలా మాట్లాడగలనా సార్? దట్స్ ఇట్. నెక్స్ట్ ఎట్లా మాట్లాడగలను సార్, హౌ బెట్ ముందరా, హౌ కెన్ ఐ స్పీక్ లైక్ యూ సార్. చూడండి, నేను మాట్లాడలేను అంటే ఐ కాంట్ స్పీక్ అనొచ్చు. నేను మాట్లాడలేనా, హలో నేను మాట్లాడలేనా అంటే చూడండి, ఐ ఇట్లా, ఈ కెనాట్ ఇట్లా అంటే అప్పుడు కాంట్ ఐ స్పీక్. హలో మిస్టర్, కాంట్ ఐ స్పీక్ లైక్ యూ, నేను ఇలాగ మాట్లాడలేనా, కాంట్ ఐ స్పీక్ లైక్, ఎందుకు మాట్లాడలేను, వై కాంట్ ఐ స్పీక్ లైక్ యూ, ఇక్కడ వై పెట్టండి ముందరా, వై కాంట్ ఐ స్పీక్ లైక్ యూ, నేను ఎందుకు రాలేను, వై కాంట్ ఐ కమ్, నేను ఎందుకు వెళ్ళలేను, వై కాంట్ ఐ గో, నేను ఎందుకు సాధి, వై కాంట్ ఐ మేక్ ఇట్ పాసిబుల్, నేను ఎందుకు, వై కాంట్ ఐ ప్లే, నేను ఎందుకు, వై కాంట్ ఐ సీ, నేను ఎందుకు రాయ, వై కాంట్ ఐ రైట్, వై కాంట్ ఐ లర్న్. దట్స్ అ సింపుల్ ఆస్పెక్ట్ మై డేస్. నేను నేర్చుకోగలను అంటే ఐ కెన్ అన్న, నేర్చుకోలేను అంటే ఐ కెనాట్ అన్న, నేర్చుకోగలనా అంటే కెనై అన్న, నేర్చుకోలేనా కాంట్ ఐ. దట్స్ అ సింపుల్ ఆస్పెక్ట్ మై డేస్. మళ్ళీ చెప్తున్నా, తెలుగులో గలను సౌండ్ వస్తే కెన్ పెట్టండి, చెయ్యలేను సౌండ్ వస్తే కెనాట్ పెట్టండి, వీటిని తిప్పేసుకుంటే క్వశ్చన్లు అవుతాయి. కట్ ఇట్. సో దీన్ని తెలుసుకోవడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. తెలుసుకుంటే నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే లాంగ్వేజ్ వస్తుంది, కమాండింగ్ వస్తుంది అని చెప్పుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ ది గైస్. అండ్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అని చెప్పుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ ద గైస్. యువర్ మహేష్ పల్వరి, బాయ్ సీ యూ, గుడ్ నైట్స్.